ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వ వార్డ్ మధవదర మెయిన్ రోడ్లో మురళీనగర్ ఏరియాలో దూకుడు పెంచిన ఎన్నికల ప్రచారం. రోజు రోజుకు జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు వెళ్లి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ విశాఖ మరింత అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. స్థానిక ప్రజలు ఎంతో ఆదరాభిమానాలు వెదజల్లుతూ మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికి హామీ ఇచ్చారు. వావిల్పల్లి ప్రసాద్ మాట్లాడుతూ 50వ వార్డును మోడల్ వార్డుగా తీర్చిదిద్దే బాధ్యత తనదని అన్నారు. 50వ వార్డుల ప్రచార కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్క ఓటరు కూడా ఉన్న సంక్షేమ పథకాలు విశాఖను రాజధానిగా ప్రకటించిన మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి గ్రామస్తులు కూడా సంఘీభావం తెలుపుతూ వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేము నిలుస్తామని వారంతా కూడా ముక్తకంఠంతో తెలియజేస్తున్నారు. వారందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. విశాఖను మంచి సుందర నగరంగా తీర్చిదిద్దడానికి మన జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా ఈ స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానిక ఎన్నికలు జరగడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులన్నీ కూడా సక్రమంగా వచ్చి నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దడానికి, అలాగే రాజధానిగా ప్రకటించిన మన నగరంలో అనేక ఐటీ కంపెనీలు, అనేక ఫార్మాసిటీస్, అనేక మన మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా రావడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగం, ఉపాధికి దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన విశాఖలోనే మన పిల్లలు భవిష్యత్తులో ఇక్కడే సెటిల్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వెన్నంటి ఉన్నామని మాకు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మా ప్రచార కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క